ఘమో పాపమనే బురదను అంటించుకోదు అదే మహిమ కలిగిన సంఘం నిర్దోషమైన సంఘం పరిశుద్ధమైన సంఘం కలంకము లేని సంఘం ఆయన ఎదుట నిలబడే సంఘం ఈ సంఘమే ఈ పరిశుద్ధమైన సంఘమే పాపము లేనటువంటి కన్యకే మరి దేవునికి ఎలాగో అవసరమైందో దేవుని యొక్క రెండవ రాకడలో దేవుడు మధ్యాకాశములోకి వరుడిగా రానయ్యున్నారు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవడానికి ఒక కన్యక అవసరం ఒక వధువు అవసరం ఆ వధువు ఎలాంటి అంటే పెండ్లికై సిద్ధపడిన వధువై ఉండాలి ఆ వధువు మహిమ కలిగిన సంఘము వలె పరిశుద్ధమైన పెళ్లి కుమార్తె సంఘం వలె ఉంటేనే ఆ సంఘమును ఆ విశ్వాసిని రెండో రాకడలో దేవుడు మధ్యాకాశంలోనికి మేఘము పైన దేవుడు తీసుకుని వెళతాడు దేను స్తోత్రేను స్తోత్రం ఈ నిర్దోషమైన కలంకమైన పరిశుద్ధమైన వధువు సంఘముగా మహిమ కలిగిన సంఘముగా మనం మార్చబడాలి అంటే చాలామంది పాటలంతసేపు చాలా జాగ్రత్తగా హుషారిగా వింటాం మ్యూజిక్ని ఆస్వాదిస్తూ ఉంటాం కానీ ఇక వాక్యం చెప్పడం మొదలు పెట్టగానే చాలామంది సెల్ ఫోన్లు చూస్తారు దిక్కులు చూస్తూ ఉంటారు కానీ వాక్యం బ్రతికించేది బాధలలో నెమ్మదినిచ్చేది ఆ వాక్యమే జీవితాలను మార్చేది ఆ వాక్యమే మిమ్మలను అపరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి నడిపించి నిర్దోషమైనటువంటి సంఘముగా కలంకము లేనటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలవబెడుతుంది వాక్యమని ఉదక స్నానం దేని స్తోత్రం కాబట్టి వాక్యమును వినాలి దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు అనుకునే గడిలో వస్తాడు ఊహించని రీతిగా వస్తాడు దొంగవలే వస్తాడు మొదటిగా ఆయన తోటలోకి తోట రాకగా తండ్రిగా వచ్చాడు చూడండి ఏదేను వలములు ఆ యొక్క ఆదాముని అవమును సృష్టించడానికి రెండవదిగా చూచినట్లయితే ఆయన తొట్టె రాకలో వచ్చాడు అనగా బాలుడైనటువంటి యస్సు క్రీస్తు ప్రవారిగా భూలోకములు పశువులు తొట్టులో పవలించాడు దేవుడు మూడవదిగా ఆయన రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడు మేఘరాక ఆయన మేఘాల మీద ఉన్నాడు ఆయన మేఘాల మీద మధ్య ఆకాశములోనికి ఉన్నాడు ఎవరైతే మహిమ కలిగిన సంఘముగా సిద్ధపరచబడతారో ఎవరైతే సిద్ధపరచబడిన సంఘముగా ఉంటారో బుద్ధి కలిగిన కన్యకులు గనక తమ దివిటిని వెలిగించుకుని ప్రభు కొరకు ఏ రీతిగా ఎదుర్కొన్నారు ఎదురు చూచారో కనిపెట్టారో అలాంటి వారిని దేవుడు మధ్యాకాశములోనికి తీసుకువెళ్ళి ఏడేండ్ల పెళ్లి విందులు ఏకీకరించినట్లుగా చేస్తాడు ఎత్తబడిన వారికేమో ఏడేండ్ల విందు విడవబడిన వారికేమో ఏడేండ్లు శ్రమలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ యొక్క పునాదిలోనికి వచ్చి ఎంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అనుభవం కలిగిన విశ్వాసులు ఉన్నారు పండగకు వచ్చిన పండగ విశ్వాసులు ఉన్నారు దేవుడంటే తెలియని ఉన్నారు దేవుడంటే సంపూర్తిగా తెలిసిన వారు ఉన్నారు ఇదంతా మేము ఎరిగిన వారమే కదా అని మీరు అనుకోవచ్చు ఎరగన వారికి నేను చెప్తున్నా దేవుడు ఆకాశంలోకి వస్తాడు ఆయన రెప్పపాటులో వస్తాడు ఆయన సెకనలో వస్తాడు రేపపాటులో ఉంటుంది ఆయన రాకడా రేపపాటులో నువ్వు తెప్పరిల్లిపోవాలి లేకపోతే ఈ భూలోకములు ఏడేండ్ల శ్రమల కాలంలో నీవు శ్రమను అనుభవించవలసింది దేని స్తోత్రయ కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఇద్దరు తిరుగలి విసురుచుండగా ఆ ఇద్దరు పొలములు పని చేస్తుండ ఇద్దరు తిరుగలి విసురుచుండగా ఇద్దరు పొలములు చేస్తుండ ఒకరు ఎత్తబడి ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి రెప్పపాటిలో కొనిపోబడుతురు ప్రేమరాజు ప్రేమరాజు ఏసు ప్రభువు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు గగనములోన మేఘాల పైన గగనములోన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజో ప్రేమరాజు ప్రేమ రాజు ఏ తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు దేవుడు తీసుకుపోయే సంగములో మనం ఉండాలి పెళ్లి కుమార్తె సంఘములో మనం ఉండాలి అహష్వారేశు రోజు ఎస్సేరుని రాణిగా అంగీకరించాడంటే ఒకటి ఆమె గదిలో దిద్దబడింది అద్దబడింది ఎవరు చేత హేగే చేత హేగే అనగా పరిశుద్ధాత్ముడు రెండవది దైవజనుడు గది అనగా ఒకటి మందిరం రెండవది సన్నిధి గది అహాశ్వారోసు రాజు ఎస్చేరిని వివాహమాడి రాణిగా చేసుకున్నాడు చాలామంది స్త్రీలు వస్తే ఒక ఎస్సేరే ఎందుకు నచ్చింది ఆమె హేగే చేత అలంకరింపబడినదిగా ఉంది ఆ అలంకారం ఏమిటంటే పరిశుద్ధ అలంకారణ ఏ అలంకారం చెప్పండి పరిశుద్ధ అలంకరణ ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా మనం కూడా పరిశుద్ధ అలంకరణ కలిగిన వారమై ఉండాలి హృదయస్ దిగల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు రెండో రాకడలో ఎత్తబడేవారు వీరే కాబట్టి దైవజనుల చేత మీరు గద్దించబడాలి దైవజనుల చేత ఖండించబడాలి దైవజనుల చేత బుద్ధి చెప్పబడాలి మీరు దిద్దబడాలి ఎస్సేరు గనక ఏగే చేత ఏరితిగా అద్దపడి దిద్దపడి పెళ్లి కుమార్తెగా ఇడిది గదిలో సిద్ధపడి సిద్ధమైందో వరుని ఎదుర్కోవడానికి ఆమె అద్దబడి దిద్దబడి పెళ్ళి కుమార్తెగా సిద్ధపడినప్పుడు ఆ అలంకరణ చూసి వేల మంది కన్యకులు వచ్చినా ఎవరిని ఇష్టపడలేదు కానీ రాజు ఒక్క ఎస్సేరిని ఇష్టపడ్డాడంటే ఆమె అలంకరించబడింది పరిశుద్ధ అలంకరణ కలిగినదై ఉంది వారందరూ లోకానుసారమైన అలంకరణ కలిగి ఉన్నారు వారిని ఇష్టపడలేకపోయాడు పరిశుద్ధ అలంకరణ కలిగినటువంటి ఈ ఎస్తేరిని ఇష్టపడినట్లుగా దేవుడు చేశాడు ఈ కుప్పలో పడిపోయిన దేవుడు లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాడు గడిగలు చూద్దాం అలీలోయ ఆమె పరిశుద్ధాత్మల చేత అద్దబడింది దిద్దబడింది దైవజనుల చేత గద్దించబడింది బుద్ధి చెప్పబడింది ఖండించబడింది వధువు రూపములో ఆమె మార్చబడింది అలాగే నాడు సంఘము కూడా దైవజుడు చెప్పిన రీతిగా నడుచుకునే వారిగా ఉండాలి ప్రవర్తించే వారిగా ఉండాలి వాక్యానుసారంగా మీరు జీవించి వధువు రూపముగా మీరు సిద్ధపడాలి ఆనాడు ఇడిది కాదు ఇప్పుడు దేవాలయం మనకి ఈ దేవాలయంలో పెళ్లి కుమార్తె సంఘముగా దైవజ్ఞ ద్వారా సిద్ధపడాలి పరిశుద్ధ గ్రంథములో ఒక సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపడిన సంఘం కనపడుతుంది ఇక్కడే ఉన్నారా ఇంటికి వెళ్ళారా ఇది ఎవడగస్తారో ఇది ఎవడేస్తారో పశువులకి కుడితే ఎవరు పెడతారో టీ టైం అయిపోయింది నాలుగు లాగేస్తుంది దేనిస్తోత్ర కొంతమంది ఇలా ఉంటారు వ్యాపారం టైం అయిపోయినప్పుడు ముగితే బాగుంటుంది తొందరకి వెళ్ళి షటర్ ఓపెన్ చేయాలనుకుంటారు స్తోత్ర కంగారు ఉంటుంది ఈ సమయం మనకు మరల మరలా రాదు దేవుని కొరకు సిద్ధపడిన సంఘం పెళ్లి కుమార్తె సంఘము కానీ రాకడొరకు సిద్ధపడుతున్న సంఘం ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథములో ఒక సంఘం ఉంది చాలా సంఘాల్లో అదే తెస్లోనిక సంఘం ఏ సంఘం చెప్పండి తెస్లోనిక సంఘం ఆ సంఘము ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకే ఎదురు చూచిన సంఘం ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఈ సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూచుచున్న సంఘం అని చెప్తున్నారు భూలోకములో దేవుని చిత్తము ఏదైనా నెరవేరవలసినది అంటే దేవుని యొక్క రెండవ రాకడే ఈ దేవుని యొక్క రెండవ రాకడికి మనమందరము కూడా సిద్ధపడాలి తెస్సు సంఘములాగా పరిశుద్ధ గ్రంథములో ఒకటో తెస్సుల పత్రిక నాలుగు వచ్చి ఆయము పదహారు వచ్చినాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి ఆ సంగమతో మరి సిద్ధపడుతున్న తీరు దేవుని యొక్క రాకడి గురించి చెప్తుంది ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఆయనతో కూడా అమ్మా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలములోనికి మేఘముల మీద కొనుపోబడుదుము దేని స్తోత్రం దేనిస్తోత్రం కాగా మీరు ఈ మాటల చేత ఒకరినొకడు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము రెండు రాకడలో ఎత్తబడాలంటే మనం ఎవరితో ఉండాలి సదాకాలము ప్రభుతో ఉండాలి ప్రభుతో అంటకట్టబడాలి అప్పుడే దేవుళ్ళు ఫలిస్తావు నీ వ్యాపారంలో కూడా ఫలిస్తామని చెప్పండి సదాకాలము ప్రభుతో అంటకట్టబడి ఉంటే ఉద్యోగములు ఫలిస్తావు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను వాని ఎందు ఉంటాను వాని జీవితంలో ఫలం ఎట్లుండదు నువ్వు సదాకాలం ఉంటే పెళ్లి కుమార్తె సంఘంగా ఎత్తబడతావు భూలోకములో కూడా ఫలిస్తాం కాబట్టి ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి సదాకాలము మనం ఆయనతోనే ఉండాలి కాబట్టి ఈ తెసలోనికి సంఘము దేవుని రాకడికి సిద్ధపడుచున్న తీరు మనకి బాగా అర్థమయ్యింది ఈ సంఘము ఎలా ఉందంటే ఎదురు చూచే అనుభవం కలిగిన సంఘం దేవుని కొరకు దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూచే అనుభవం కలిగిన సంఘం ఈనాడు ఎక్కడ చూసినా కానీ చాలా రకాలైన కోటాలు జరుగుతున్నాయి కానీ రాకడను గురించి కోటాలు జరగటం లేదు రాకడ సిద్ధబాటు కోటాలు జరగటం లేదు దేవుని చిత్తమును బయలుపరిచి దేవుని చిత్తానికి మనం లోబడాలి ఆయన పరిపాలన ఉండాలి ఆయన రాజ్యములో ఉంటేనే ఆయన రాజ్యము ఒకరికి వస్తున్నాడు ఆయన రాజ్యములో వారిని దేవుడు తీసుకుని వెళతాడని సిద్ధపడేవారు లేరు సిద్ధపరిచేవారు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి దేవుని చిత్తమును బట్టి మీ దైవజీవుల ద్వారా ద్వారా ఈరోజు ఒక రాకడ పండుగగా ఏర్పాటు చేసి దేవుని యొక్క రాకడను గురించి చెప్పేటువంటి ధన్యతని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి దైవజులకి దేవుడిచ్చి చక్కటి వాతావరణాన్ని ఇచ్చి మనందరిని ఇక్కడ కూర్చోబెట్టాడు దేని స్తోత్ర హలీలోయ మనము కూడా ఎలాగుండాలంటే తెస్లోనికి సంఘములాగా కొరకు ఎదురు చూసే సంఘములాగా ఉండాలి ఆ సంఘం ఏ రీతిగా దేవుని కొరకు ఎదురు చూస్తుందో మనము కూడా అలాగున ఎదురు చూడాలి వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారు ఎదుర్కొందు మన ఏ సయ్యను త్వరలో ఎదుర్కొందు మన ఏ సయ్యను రెక్కలు తొడిగిన పక్షుల వలను రెక్కలు తొడిగిన పక్షుల వలను మేఘం పైన ఎగురుచు వెళ్ళు ఎదుర్కొందుమో మన ఏ సయ్యను ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘము తెస్లోనికి సంఘం ఆ తెస్లోనికి సంఘము ఎలా ఉందంటే దేవుని రాకడకు సిద్ధపడుచున్న సంఘముగా ఉంది కాబట్టి దేవుని రాకడ కొరకు సిద్ధపడే సంఘం ఎలాగుండాలంటే ఎదురు చూచే సంఘముగా దేవుని కొరకు కనిపెట్టే సంఘముగా తెస్సులోనికి సంఘంలాగా ఉండాలి రెండవదిగా ఎలాగుండాలంటే మంచి ఉపదేశము కలిగిన సంఘముగా ఉన్నది ఏ బోధపడితే ఆ బోధ వినేది కాదు అది నిజమైన బోధ కాదా అని దేవుని యొక్క వాక్య జ్ఞానం ఎరిగి మరి మంచి ఉపదేశమునే సరి అయిన కలిగిన వారుగా ఉన్నారు ఎవరంటే మరి తెస్లో సంఘం అలిలోయ ఎవరు చెప్తే అది గుడ్డిగా నమ్మే సంఘం కాదది అలిలోయ ఆ దైవజుడు చెప్పింది బైబిల్లో ఉందా ఆ దైవజుడు చెప్పింది పరిశుద్ధ గ్రంథములో ఉందా లేదా అన్ని చూసి లేఖనాలు పరిశీలించాకే అది నమ్మే సంఘం తెశలో నీకు సంఘం దేని స్తోత్రం సరి అయిన ఉపదేశము కలిగిన సంఘముగా ఉంది ఆ సంఘము ప్రభునందు దేవుని బిడ్డలైన వారిరా సరి అయిన ఉపదేశము కలిగి బోధమానని సంఘమై ఉంది ఆదివారమైనా బుధవారమైనా శుక్రవారమైనా బోధమానదు అపోస్తుల బోధమానుకోదు ఆ బోధలోనే నిలుచుండే సంఘము తెశలోనిక సంఘం ఈనాడు వాక్యములో మనం అంటగట్టబడాలి దేవుని మందిరములో మన కుటుంబం స్థిరపరచబడాలి బ్రతుకున్నప్పుడే భార్యాభర్తలుగా మందిరానికి వీరు వస్తారు బ్రతుకున్నప్పుడే తల్లిదండ్రులుగా బిడలుగా వీరు మందిరంలోకి వస్తారు ఎప్పుడు ఒంటరిగానే మీరు వచ్చి ప్రయోజనం ఏముందో చెప్పండి ఇప్పుడు ఒంటరిగా వచ్చి రేపు ఒంటరిగా వచ్చి ప్రయోజనం శూన్యం దేవుడిచ్చిన దాంపత్య జీవితాన్ని దేవుని మహిమార్థంగా వాడబడి వాక్యమనే ఉతక స్నానం చేయబడి ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని మన జీవితాలని ఫలింపు మార్గములు నడిచి ఆయనకి మహిమ తీసుకొచ్చే సంగమగా ఉన్నారు గడిగలు చెప్దా హలేలోయా దైవజను నోట నుండి వచ్చేటువంటి వాగ్దానాలని నీవు నమ్మి ప్రార్థన చేయొచ్చు నువ్వు దేవులో సాగుతూ ఉంటే క్రమక్రమంగా క్రమక్రమంగా నమ్మిన వాగ్దానాలను దేవుడిని జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు ఆమెను చెప్దా నిన్న ఒక కుమార్తె చెప్తుంది సంతానము మగబిడ్డ కోసం వస్తేనంట దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు తీసుకోండి ప్రభుని అడిగి తీసుకోండి అంటే ప్రభుని అడిగి తీసుకుంటే నేను నీకు సంతానం ఇవ్వబోతున్నానని వాగ్దానం జనవరి ఫస్ట్ రోజున వచ్చిందంట హలీలోయ హలీలోయ అలాగే ఆమె ప్రభునందు దేవుని బిడ్డలైన వారిరా ఆ జనవరి ప మరి క్రిస్మస్ పండుగ రోజున అది జనవరి ఫస్ట్ రోజున ఆ ఉయ్యాల పాట పాడే సమయంలో నాకు మగబిడలేరు ప్రభువా మరి వాగ్దానం ఇలా వచ్చింది దీవు నాకు నెరవేర్చినట్లయితే నేను నీ సన్నిధిలో సాక్షిగా నేను ఉంటాను సాక్షిని చెప్పుకుంటానని ఆమె అనుకుందంట దేని స్తోత్ర ఆనాడు జ్ఞానులైన వారు ఏ రీతిగా దేవునికి బంగారం సాంబ్రాని బోలము దేవునికి తెచ్చిచ్చారో ఇదిగో ఈనాడు దైవజలి మాట చెప్పారు మరుసటి ఏట జ్ఞానులాగా నేను కూడా దేవునికి కానుకు తేవాలి సమర్పించుకోవాలి అని బిడ్డలేనటువంటి ఆ తల్లి వాగ్దానం నమ్మి నిబంధన చేసుకుందంట కోరుకున్న మగబిడ్డని దేవుడిచ్చాడు ఆమెను చెప్పండి మరలా దేవుడికి జ్ఞానులాగా నేను ఇవ్వాలనంట ఒక వెండి గిన్నె ఒక ఉంగరం బంగారపుదంట ఒక చెంచా మగబిడ్డనిస్తే నేను దేవునికి ఇస్తానని బిడ్డ లేనప్పుడు మొక్కుబడి చేసుకున్నాను ఎవరి మాట నమ్మింది దేవుని వాగ్దానం నమ్మింది బోధ నమ్మింది నిన్నొచ్చి నాకు చెప్తుంటే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు హలిలుయా హలియా వాగ్దానములు నమ్మింది దైవచను నోట నుండి వాగ్దానముని ఎప్పుడైతే అవి రిలీజ్ అవుతూ ఉన్నాయో వెంటనే వాటిని మనం నమ్మాలి ఆమె చెప్పండి ఆమె నమ్మింది కాబట్టి ఆమె జీవితంలో కార్యము చూసింది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాక్య నమ్మేస్తే కార్యాలు జరగవు పలానాయన మంచి వాక్యం చెప్తున్నాడు పలానాయన మంచి వాక్యం చెప్తున్నాడు ఈ సంఘంలో బాధ ఉంది ఆ సంఘంలో బాధ బాగుంది అబ్బో అసలు ఆ వాక్యానికి గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది టీవీలోనే యూట్యూబ్లోనే పోని వాక్యాలు వస్తున్నాయి మంచి మంచి వాక్యాలు వాగ్దాన కుడిగులు కూడా లైవ్లో వచ్చేస్తున్నాయి ఆ వాగ్దానాలు బట్లు ప్రార్థన చేద్దాం అనుకుంటే వాగ్దానాలు నెరవేరవు హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చినాం హేప్రి పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చిన మనకును సువార్త ప్రకటింపబడిను కాని వారు అమ్మా విని వారితో విశ్వాసము గలవారై అమ్మా కలిసి ఉండలేదు గనక ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది హలే టీవీలో ఆ దైవజనుడు బాగా చెప్పాడు ఈ దైవజనుడు బాగా చెప్పాడు ఆ వాగ్దాన కుడిగా బాగుంది ఈ వాగ్దాన కుడిగా బాగుంది విను నేను కాదంటలేదు కానీ నీ సంఘములో తెస్లోనిక సంఘము ఏ రీతిగా సరైన ఉపదేశం కలిగిన వారిగా ఉన్నారో పట్టుకొని ఉన్నారో మీరు కూడా నీ సంఘములో మీ దైవజన ఉపదేశమును కలిగి గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆమె చెప్పండి ఆమె పట్టుకుని ప్రార్థన చేసింది ఇతరు ఆడబిడ్డల తర్వాత ఒక మగబిడ్డని దేవుడి మైమార్దమై వాడుకున్న గడిగలు చెబుతా వాగ్దానము నమ్మింది ఈనాడు ఎవరు చెప్పారనే కాదు నీ సంగములో నీ దైవజుడు చెబుతూ ఉండగా ఆ వాగ్దానము నమ్మి ఆ వాగ్దానం పట్టుకుని ఆ వాగ్దానముతో వాక్యమును పట్టుకుని సంగముతో నీవు మెలిసి ఉన్నప్పుడే అంటు కట్టబడినప్పుడే నీవు అడిగింది దేవుడు నీకు చేసిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు వారు కలిసి మెలిసి యుండనందున వాగ్దానములన్నీ కూడా ఏమైపోయినాయి వాక్యములన్నీ ఏమైపోయినాయి అంట నిష్ప్రయోజనమైపోయాయి హలీలోయ హలీలోయ కాబట్టి కలిసి ఉంటేనే సంగములో దేవుడిచ్చే వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడతాయి తెస్లోనికి సంఘం రాకడి సిద్ధబాటు కలిగిన సంఘం ఒకటి దేవుని కొరకు ఎదురు చూచే సంఘం రెండవది దేవుని కనిపెట్టుకున్న సంఘం మూడవది సరి అయిన ఉపదేశము కలిగిన సంఘం నాలుగవదిగా చూచినట్లయితే ఈ సంఘము ఎలాగున్నదంటే విశ్వాసములో కథని వారై ఉన్నారు విశ్వాసములో కథలని వారై ఉన్నారు ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా ఉపద్రవాలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అయినను కానీ వారి విశ్వాసములో చెక్కు చెదరలేదు ఎటువంటి పరిస్థితి ఎదురైనను కానీ వారి విశ్వాస విషయంలో అల్ప విశ్వాసము రాలేదు స్థిరమైన విశ్వాసము కలిగిన వారిగా ఉన్నారు కాబట్టి విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఆ తెస్లోనిక సంఘం విశ్వాస విషయంలో కథలని వారిగా ఉన్నారు హలీలుయా హలీ ప్రభునందు దేవుని బిడ్డలైన వారలారా మనము కూడా విశ్వాస విషయంలో ఉపద్రవాలు వచ్చిన ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనము దేవుని విషయంలో విశ్వాస విషయంలో కథలని వారముగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను మీతో చెబుతున్నాను దేవుని స్తోత్ర అలాగే ఐదవదిగా గమనించినట్లయితే ఒకటో తెస పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన చూసినట్లయితే ఈ తెశలోనికి సంఘము రాకడ సిద్ధబాటు గల సంఘం ఈ తెశలోని సంఘంలో ఉన్న మరి యొక్క లక్షణం ఏమిటంటే శ్రమలు వచ్చినను కానీ ప్రభుని విడిచిపెట్టని వారిగా ఉన్నారు శ్రమలు వచ్చినను కానీ ప్రభువుని విడిచిపెట్టని వారిగా తెసలోనిక సంఘం ఉన్నది ఈనాడు ప్రభుని విడిచిపెట్టి వేస్తున్నారు ఆనాటి కాలంలో తారు డబ్బాల్లో ముంచినా కానీ ప్రభుని విడిచిపెట్టలేదు చర్మ వల్చినా కానీ ప్రభుని విడిచిపెట్టలేదు ఈనాడు మన జీవితాల్లో ఏంటంటే నా ఎంక చూసి ముఖం తిప్పింది నేను రాను నా మనసు బాగోల నా ఎంక చూసి మూతి తిప్పింది నేను అక్కడికి రాను నా మనసు బాగోల ఇవి మన శ్రమలు ఆనాటి కాలంలో శ్రమలు భయంకరమైన శ్రమలు దేవుని విడిచిపెట్టలేదు ఈనాడు ఆడబిడ్డలు పుట్టారంటే దేవుని మందిరాన్ని ఉన్నారు పంట పండలేదంటే దేవుని మందిరాన్ని మానివేసేవారున్నారు వ్యాధి తగ్గలేదంటే దేవుని మందిరాన్ని మానివేసేవారున్నారు ఎవరైనా తల్లి కాని తండ్రి కానీ చనిపోతే దేవుని మందిరాన్ని మానివేసేవారిగా ఉన్నారు ఏ నువ్వు ఎందుకు అనుకోకూడదు నీతిమంతులను యహోవా కొనిపోవను వారు చెడ్డ దినములు చూడకుండా యహోవా వారిని కొనిపోవను అన్నారు మీ నాన్నగారో వచ్చు మీ తల్లిగారో వచ్చు మాటలు చెడ్డ రోజులు అవి చూడకుండానే చక్కగా యువరాజుల వలె పరలోక రాజ్యములు జీవిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు మా నాన్న చనిపోయాడు దేవుడు ఏం చేశాడు మా అమ్మ చనిపోయింది దేవుడు ఏం చేశాడని నీవు ఎందుకు అనుకోవాలి మరి ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా దేవుడు ఈ వ్యాధి బాధ తట్టుకోకుండానే మరి అనుభవించకుండానే మా నాన్నగారిని తీసుకువెళ్ళాడు ఆ నిత్య రాజ్యములు దేవుడించాడని నువ్వు సంతోషించు వెనక ముందు ఎవరైనా కానీ వెళ్ళిపోవలసిన వారమే ఇక్కడ ఉండటానికి లేదు లోక ధర్మం తెలిసిన వాడికైనా ఒక కాల కాలధర్మం తప్పదు రేపు మనం చనిపోతే కాటి కాపరు కూడా ఏడ్చేలాగా మనం మరణం ఉండాలి గటికలు చెప్దాం బైబిల్ గ్రంథములో నాలుగు సువార్తలుంటే నీ జీవితం ఐదవ సువార్త అవ్వాలి అలా దేవుని కొరకు సాక్షిగా జీవించు ఈ సంఘము ఎలా ఉందంటే మాదిరి కలిగిన సంగముగా ఉంది ఇతరులకి తన మాదిరి ద్వారా తన కుటుంబంలో ఉన్న వారిని తన మాదిరి ద్వారా తన బంధువులు ఉన్న వారిని రాకలకు సిద్ధపరిచిన సంఘము తెస్లోనిక సంఘం రాకడకు మనం సిద్ధపడాలి ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా ఈ సంఘము ఎలాగున్నదంటే దైవ దేవుడిని అనుసరించి నడిచే సంఘముగా ఉన్నది రాకడకు సిద్ధపడడానికి అలా ఇక్కడ కూర్చున్న వారులారా మీరు కూడా దైవ దేవుడిని అనుసరించి వారి విశ్వాసమును మీరు చూచి వారి విశ్వాసమును మీరు అనుసరించి నడిచేవారిగా రాకడకు సిద్ధపడేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచ్చున్నాను దేని స్తోత్ర ఈ తెసలో సంఘము ఎలాగున్నదంటే దైవజనుడు చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని అంగీకరించిన సంఘముగా ఉన్నది ఈనాడు మనము కూడా దైవజనులు చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని నా కొరకే చెప్తున్నాడు నా సంఘము కొరకే చెప్తున్నాడు నా కుటుంబం కొరకే చెప్తున్నాడని దైవజనుడు చెప్పే మాటలని నువ్వు అపార్థము చేసుకునక వాటిని అంగీకరించి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి హలే గట్టిగా చెప్తా రెండు చేతులెత్తి హలేలోయా ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా ఈ తెశలోనికి సంఘములాగా రాకడిక రాకడికి మనం సిద్ధపడాలి తెస్లోనికి సంఘము రాకడికి సిద్ధపడే సంఘం వారి మాదిరి కలిగి అనేకులను దేవునియతకు నడిపించిన సంఘముగా ఉంది నీ మాదిరి ద్వారా నీ ఇంట్లోని వారైనా మందిరానికి వస్తున్నారా నీ మాదిరి ద్వారా నీ బంధువులు మందిరానికి వస్తున్నారా నీ మాదిరి ద్వారా నీ చుట్టుపక్కల వారు మందిరానికి వస్తున్నారా తెసలో సంఘం మాదిరి వలన అనేకులు సంఘములో చేర్చబడిరి ద్రాకడకు సిద్ధపరచబడి గటికలు చేద్దాం కాబట్టి దేవుడు మధ్యాకాశంలో నీకు రానయ్యున్నాడు దేని కొరకు రానయ్యున్నాడంటే ఆయన తన రాజ్యము కొరకు రానయ్యున్నాడు తన రాజ్యమును మధ్యాకాశములోనికి తీసుకుని రానయ్య రానయ్యున్నాడు హలిలోయ కాబట్టి ఆయన రాజ్యములో మనం ఉండాలి ఆయన రాజ్య పరిపాలన అధికారానికి మనం అంగీకరించాలి ఆయన అధికారం మన జీవితంలో ఏలుబడి చేయాలి మన చిత్తాన్ని కొట్టివేసుకోవాలి దేవుని చిత్తాన్ని మన జీవితములో నెరవేర్చే వారిగా ఉండాలి అలాంటి వారు మాత్రమే దేవుని రాజ్యములో ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం గమనిస్తే ఆ వారి సీనాయి అరణ్య ముందు వచ్చిరి రెఫీదీము నుండి బయలుదేరి అమ్మ సీనాయి అరణ్యముకు వచ్చి ఆ అరణ్యం ముందు దిగిరి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇస్రాయేలీలు పిలి చూడండి సమస్తము నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని ఉందరని చెప్పము నువ్వు ఇస్రాయిల్తో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా హలీలోయ హలియా ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా దేవుని రాజ్య ప్రసలు దేవుడైన రాజ్యం కొరకు వస్తున్నాడు దేవుని రాజ్య ప్రజలు ఎలా ఉంటారంటే రక్షణ పొందిన బిడ్డల వలె ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి రక్షణ పొందిన బిడ్డ వలె ఉంటారు అంటే ఇక్కడ ఇస్రాయిళ్ళు దేవుని బిడ్డల వలె కనబడుతున్నారు రక్షణ పొందిన బిడ్డల వలె కనబడుతున్నారు అంటే వారు ఎలాగున్నారు ఐగుప్తుని విడిచిన వారిగా ఉన్నారు మొదట ఎలా ఉన్నారు చెప్పండి ఐగుప్తుని విడిచిన వారిగా ఉన్నారు రక్షణ పొందే బిడ్డలు కూడా ఐగుప్తిని వేసిన వారే అనగా లోకమును పాపమును లోకాశులను లోకేక్షలను కామ క్రోధ మస్తరములను డంబములను విడిచిపెట్టి వేసి లోకమును ఇంటిలోనికి లోకమును మందిరములోనికి రానీయకుండా పరిశుద్ధత కలిగి జీవించిన వారి ఐగుప్తిని విడిచినటువంటి వారు వీరే రక్షణ పొందిన విశ్వాసులు దేని స్తోత్రం హలే ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా ఈ రక్షణ పొందిన బిడ్డలే ఎవరంటే బాప్తీసం పొందిన బిడ్డలు అనగా ఎర్ర సముద్రము దాటిన వారు ఎర్ర సముద్రము దాటిన ప్రజలు సీనాయి పర్వతం మీదకి వచ్చిన ప్రజలు ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా బాప్తీస్ అనుభవం కలిగిన వారు వీరు దేని స్తోత్ర మొదటిగా రక్షణ అనుభవం రెండవదిగా బాప్తీస్ అనుభవం మూడవదిగా చూడండి సేనాయి పర్వతము మీద అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని చేత వాడై అగ్ని ద్వారా మన్నించబడిన వాడై దేవుని ఆత్మను పొందుకుని ఆయన పది ఆజ్ఞల పలకను సంపాదించుకున్నాడు హలీలోయ హలిలోయ ఇక్కడ యాజక రూపము ఇక్కడ గమనించినట్లయితే చూడండి దేవుని ఎద్దుకు పోగా యహోవా ఆ పర్వతముని అతని పిలిచి యాకోబు కుటుంబీకులకు ఆరోచన సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము ఉందురని చెప్పుము ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా నా రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఈ రాజ్యము కొరకు వస్తున్నాడు దేవుడు ఐగుప్తిని విడిచిన రాజ్యము ఒకరికి వస్తున్నాడు ప్రభునందు దేవుని బిడ్డలైన వారులరా ఎర్ర సముద్రము దాటిన ప్రజలైన రాజ్యము కొరకు వస్తున్నాడు సేనాయి పర్వతం ఎక్కినటువంటి ఆత్మను పొందుకున్న బిడ్డల వంటి పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డలు అనే రాజ్యము కొరకు దేవుడు మధ్యాకాశములోకి వస్తున్నాడు ఆయన రాజ్యమును కొనిపోవటానికి గట్టిగలు చెబుదాం ఆయన ఎలా వస్తున్నాడంటే ఏసు యేసు రాజుగా వస్తున్నా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు రాజ్యము కొరకు ఆయన రాజ్యములో ఉండాలి ఆయన రాజ్యములో ఉండేవారు మూడవది ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుమో జీవింప చేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుమోత్మ శరీరముక సిద్ధపరచుమో ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుమో జీవింప చేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుమో నాలో నివసించు నడిపించుమో పొట్టాలి నాలో నివసించుము నీతో నడిపించుము చెప్పలు కొడదాం ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుమా ఇవి పచేసి సత్యస్వరూపుడా నాలో నడిపించుము నిర్జీవమై నా జీవితములో నిరీక్షణ కలిగించితివి నిర్జీవమై నా జీవితములో నిరీక్షణ కలిగించి తివీ ఎక్కింప సైన్యములో నన్ను నిలిపిదివి నాలో నివసించుమో తో నడిపించుమో నాలో నివసించుము ఈతో నడిపించుమో నాలో నివసించుము ఈ వింపజేది పజస్వరూపుడా నీలో నడిపించుమో పెంచుతో దిన మందున బలముగా దిగి వాచితివి కొట్టాలి బలముల పెంచుకో తుదిన మందున బలముగా దిగి వాచితివి అన్య భాషలు మాట్లాడుటకు వాక్షిక్తి నొసగితీ అన్య భాషలు మాట్లాడుటకు వాక్షిక్తి నొసగితే నివసించుము అందరూ నీతో నడిపించుము అందరూ బిగులుగా నాలో నివసించుము అందరూ స్వరలసి నీతో నడిపించుము అందరూ పాడాలి నాలో నడిపించుము దగ్గరగా నాలో నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుమో ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుమో నీ వింపచేసి స్వరూపుడా నీలో నడిపించుమో నడిపించుము నాలో నివసించుము నాతో నడిపించుము బిగరగా నీతో నడిపించుము నాలో నివసించుము నాలో నివసించుము నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ నాలో నివసించుమా బిగరగా నిలసేసాం చపట కొట్టని మైపరుతాం చపట కొ నామాని గపరుతాం పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని మీరు దేవుడు ఆకలి సిద్ధపరుచుగా శక్తివంతమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు గాక ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న మీరు మీ జీవితంలో జరగననుకున్న అద్భుత కార్యాలు దేవుడు జరిగించును గాక పరిశుద్ధాత్మ శక్తిలో అంత అద్భుతం ఉంది పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి ఆయన రాజ్యముగా మనం ఉండాలి అంటే అలాగే లోకాసు వార్త పన్నెండవధ్యాయము ముప్పై రెండవ వచ్చినములో చూసినట్లయితే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చిన్నమందా భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించబడకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది హలీలోయ చూసారా చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుట నా తండ్రికి ఇష్టమై ఉన్నది దేవుడు రాజుగా ఎందుకు వస్తున్నాడు భూలోకములో ఉన్న ఆయన రాజ్యం కొరకు వస్తున్నాడు ఆయన రాజ్యం ఎవరు చిన్న మంద ఎవరట చిన్న మంద ఎవరా చిన్న మంద పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఈరోజు ఏర్పరచబడిన వంశంలోకి వచ్చారు మీ అందరూ ఆమె చెప్పండి గట్టిగా హలిలోయ్యా పిలువబడిన వారు ఎందరో ఏర్పరచబడిన వారు వచ్చిన వారు సహవాసం చేసిన వారు ఈ రాజ్యము కొరకే ఈ రోజు ఎంతమంది అయితే వచ్చారో ఎంతమందిని రెండు రాకడలో దేవుడు అని రాజ్యములు చేర్చుకుని మధ్య ఆకాశములు ఏడేళ్ళ పెండ్లి మీద తీసుకెళ్ళిపోతున్నాడు చెప్పడుగుట్టమాన్ని మయం పరుద్దాం నమ్మిన వారు బలముగా నీవు ఏడేళ్ళ పెళ్లి మీద దేవుడిని చేర్చుకోబోతున్నాడు నీ జీవితంలో సంతోషం ఇవ్వబోతున్నాడు స్తోత్రం చిన్నమంద పై పడుకుడి మీకు పరలోక రాజ్యమో రాజ్యము అనుగ్రహించబడింది అంటున్నాడు దేవుడు కాబట్టి ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటే దేవుని చేత ఏర్పరచబడిన వారంటే ఎప్పటికప్పుడు కూడా వారు దేవునిలో కొత్త ధనమును కోరుకుంటారంట ఏం కోరుకుంటారంట వారు దేవునిలో కొత్త ధనమును నూతన తత్వాన్ని కోరుకుంటారని దేవుడు ఒక దైవజ్ఞుని ద్వారా వెల్లడి చేశారు దేని స్తోత్రం అలాగే దేవునికి సాక్షులై ఉంటారు అలాగే వారు దేవుని తృప్తిపరిచే వారిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేని స్తోత్రం అలాగే దేవుని రాజ్యముగా ఉండేవారు ఎవరు ఆయన రాజ్యంగా మతైసు వార్త ఏడు అధ్యాయం పదమూడు వచ్చిన్నాం మతైసు వార్త ఏడు అధ్యాయం పదమూడు వచ్చిన్నాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారము వెడల్పను దాని దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాని కనుగొనిన వారు కొందరే ఇదే దేవుని రాజ్యం ఎవరంటే ఇరుకు ద్వారం ప్రవేశించడానికి దాని కనుగొని వారే ఆ కొందరే ఏర్పరచబడిన వారు ఆ ఏర్పరచబడిన వారికే దేవుడు రాజ్యములో చేర్చుకుంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించే వారికే అందుకే వాక్యం చెప్తుంది లోకాసు వార్త పదమూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు మీరు పోరాడు హలే ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు మీరు పోరాడు అనగా కఠిన మార్గం దేవుని మార్గం తిట్టిన వారిని తిట్టకూడదు కొట్టిన వారిని కొట్టకూడదు దూషించిన వారిని దూషించకూడదు పక్కలన్నీ వంచి వంచి నడవాలంట ఎవరు ఎన్ని అన్నా తిరిగి ఏమీ అనవద్దు నన్ను మీరు ఊరు కొనవలను ఇరుకు మార్గముని మీరు ప్రవేశించుడి కాబట్టి దేవుని రాజ్యములో చేర్చబడేవారు ఎవరంటే ఇరుకు ద్వారమును ప్రవేశించేవారే ఈ ఇరుకు ద్వారము గుండగా దేవుని మార్గములో నడిచిన ఈ ఏర్పాటు జనాంగమే ఇరుకు మార్గములో నడిచేవారు ఈ జనము కొరకే దేవుడు ఉన్నాడు హలీలోయ పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరి ఆ కొందరి దేవుని రాజ్యంగా మరి స్థిరపరుస్తున్నాడు దేవుడు ఆ స్థిరపరచబడిన ఆ దేవుని రాజ్య ప్రజలనే మధ్యాకాశంలో తీసుకోవడానికి ఆయన దేవుడు మెఘారుడై మధ్యాకాశంలోకి రానయ్యన్నాడు దేని స్తోత్రం హలే ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా మనం రాకడకు సిద్ధపడేవారిగా ఉండాలి అల్టిమేట్గా ఒక మాట చెప్పిన ముగిస్తున్నాను ఆధీనము సమీపించి కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి ఆది పోస్తుల సంఘంలాగా అలాగ నువ్వు ఎప్పుడైతే కూడుకుంటావో అప్పుడు నీవు ఆయన రాజ్యములో చేర్చబడతావు దేవుడు రాజుగా మధ్యాకాశంలోకి వస్తాడు ఆయన రాజ్యములో స్థిద్ధపరచబడి ఆయన రాజ్యములో ఏర్పరచబడి ఆయన రాజ్యములో సమకూర్చబడిన ప్రజలందరినీ కూడా దేవుడు వచ్చి ఒక వరి పని గనక అది అరుణ్ చేస్తే కోత కోసి నూర్చి దాన్ని మరి కుప్ప నూర్చి మరి తూర్పోత పోసి మరి మేలైన కింద ఒక పక్కన తుక్కు తాళు ఒక పక్కన వెళ్ళిపోతే మేలిగింజలను జాగ్రత్త చేసి గాదిలో రాశిలో దాసినట్లుగా దేవుడు కూడా అలాగే తుక్కు తాలిని పక్క త్రోసివేసి నాణ్యమైన విశ్వాసుల కొరకు మధ్యాకాశంలోకి వస్తున్నాడు ఆ సిద్ధపడినటువంటి నిజ విశ్వాసులనే రాకడికి సిద్ధపడిన నిజ విశ్వాసులనే దేవుడు మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళి ఏడేండ్లు పెళ్లి విందులో మరి ఆయన ఆయనతో పాటు పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరూ గమనించవలసిన మాట ఏమిటంటే ఈనాటి నుంచి దేవునికి మీ కుటుంబం సరౌండర్ అయిపోవాలి ఆమె చెప్పండి నీ కుటుంబం దేవుని మందిరంలో స్థిరపరచబడాలి ఆమె చెప్పండి